అక్రమేషన్ని చేయాలని చెప్పి కోరినాం, కోరాల్సిందిగా కోరుతున్నాం రైట్ సార్. ఇక్కడ అదేవిధంగా పండిత్ పీడీల అప్గ్రేడేషన్ కావచ్చు, మనం ఎన్నో ఏళ్ళుగా పండిత్ పీడీ పోస్టులు వెట్టి చాకరి చేసే విధంగా గ్రేడ్ 2 భాషా పండితులకు గ్రేడ్ 1 పదోన్నతి కల్పించాలని చెప్పి కోరిన, గ్రేడ్ 2 ఉపాధ్యాయులందరికీ కూడా గ్రేడ్ 1 గా పదోన్నతి కల్పించలేని పరిస్థితి. ఎస్ఏ తెలుగు కావచ్చు, ఎస్ఏ ఇంగ్లీష్ కావచ్చు, ఎస్ఏ హిందీ కావచ్చు, ఉపాధ్యాయ నియమకాలు వెంటనే చేపట్టాలి, బీఆర్సీని వెంటనే, పదోన్నతులు వెంటనే, సర్వీస్ సమస్య వెంటనే పరిష్కరించాలి. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లా కేంద్రాల్లో ఎస్టీయు ఆధ్వర్యంలో ధర్నాలను చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాస్తవంగా చూస్తే ముఖ్యమంత్రి గారు 2018 మే 16 తేదీన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 5 గంటల పాటు చర్చించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి కష్టం కలగకుండా ధర్నాలు చేయలేని పరిస్థితి కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చిన సందర్భం. ఒకసారి ఆలోచించుకుంటే జూన్ 2 తేదీన ఐఆర్ ప్రకటిస్తాను, ఆగస్టు 15 తేదీ కల్లా టీఆర్సీని అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు 2018 మే 16 తేదీన మాట ఇచ్చిన పరిస్థితి. పీఆర్సీ కమిటీ ఒక్కరితో కమిటీ ఏర్పడితే ఆలస్యం అవుతుందని చెప్పి 3 త్రీమెన్ కమిటీని పీఆర్సీని ఏర్పాటు చేసి సంవత్సరం కాల యాపన చేసినప్పటికీ కూడా పీఆర్సీ నివేదికను అందుకోలేని పరిస్థితి, పీఆర్సీని అమలు చేయలేని పరిస్థితి. పీఆర్సీ అమలు చేసే లోగానైనా మాకు ఐఆర్ని ప్రకటించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరిన సందర్భం. ఒకసారి ఆలోచించుకుంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోపల అక్కడ ఇక్కడ 2 కొత్త రాష్ట్రాలు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఐఆర్ని 27% ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయుల మండలను పొందుతున్న పరిస్థితి. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడానికి చర్యలు చేపట్టిన పరిస్థితి. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు 5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం,
130,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్తనాదాలను మీకు వినిపిస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో టెంటులు వేసి ధర్నాలు చేసిన సందర్భం మీ అందరికీ విదితమే. అయినప్పటికీ సిపిఎస్ రద్దు పైన ఒక్క మాట కూడా ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి. సిపిఎస్ని రాష్ట్ర పరిధిలోని అంశం అయినప్పటికీ సిపిఎస్ని రద్దు చేయడం లోపల ఎటువంటి చర్యలు చేపట్టలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం లోపల పండిత్ పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క ఉపాధ్యాయునికి కూడా ఏ పండిత్ పీఈటీలకు కూడా అప్గ్రేడేషన్ ఉత్తర్వుల ప్రకారంగా పదోన్నతులు పొందలేని పరిస్థితి. రాష్ట్రపతి ద్వారా ఏకీకృత సర్వీస్ నిబంధనలను అమల్లోనికి తీసుకువస్తూ ఉత్తర్వులు గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భం అయినప్పటికీ ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తూ ఏకీకృత సర్వీస్ నిబంధనల మేరకు ప్రభుత్వ పాఠశాలల లోపల ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించలేని పరిస్థితి. ఈరోజు చూసుకుంటే మన జగిత్యాల జిల్లాలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉన్న ఎంఈఓ గారు ఒక్కరే ఒకరు. 18 మండలాల్లో 17 మండలాల్లో ఇన్ఛార్జ్ పాలన లోపల కొనసాగుతున్న పరిస్థితి. డిప్యూటీఓలో లేని పరిస్థితి. డిఓలు కూడా తాత్కాలికంగా నియామకం కాబడిన ఆర్డర్ టు సర్వ్ కింద వచ్చిన ఉద్యోగస్తుల పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితి. దాటవేసే ధోరణిని నిరసిస్తూ ఈరోజు జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ముందట, జగిత్యాల జిల్లా కేంద్రం లోపల కలెక్టరేట్ కార్యాలయం ముందట ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించుకున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో మేము ధర్నా చేస్తామని ప్రకటించగానే కేజీబీబీ మోడల్ స్కూల్ లోపల వాళ్లకు బదిలీకి అవకాశం కల్పిస్తున్నానంటూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసిన సందర్భం. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాం కేజీబీబీ మోడల్ స్కూల్ సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీలను వెంటనే చేపట్టండి. వారు సుదీర్ఘంగా కోరుకుంటున్నారు. వారి బదిలీల ప్రక్రియను చేపట్టలేని పరిస్థితిని వాళ్ళు బదిలీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ కూడా రాలేని పరిస్థితి. హెల్త్ కార్డ్స్ కూడా ఎవరికి ఏ ఉద్యోగి కూడా సరిగ్గా అమలు చేయలేని పరిస్థితి. మరే విధంగా మోడల్ స్కూళ్లకు సర్వీస్ రూల్స్ని అమలు చేయలేని పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సమస్యలు ఈ 5 సంవత్సరాల్లో పేరుకుంటూ పోతున్నాయి. కానీ సమస్యలుగా ఉన్నాయి కానీ పరిష్కారం లేని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. ప్రభుత్వ విద్యను బడవు బలహీన వర్గాల పిల్లలకు అందించాలని చెప్పి మేము ఈరోజు ఎస్టీయు పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందట ధర్నా చేపడుతున్న అంశాన్ని మేము ముందుంచుతూ ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులను ప్రశాంతమైన వాతావరణం లోపల పాఠశాల లోపల విద్యా బోధన చేసుకునే పరిస్థితిని కల్పించాలని చెప్పి మిమ్మల్ని మీ పక్షాన మరొక్కసారి వేడుకుంటూ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా ప్రభుత్వ పాఠశాలను రోజు రోజుకు ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రశాంతంగా విద్యా బోధన చేయకుండా ప్రభుత్వం అనేక రకాల ఆటంకాలు కల్పిస్తూ అనేక రకాల ఇబ్బందులు కల్పిస్తూ పదోన్నతులు లేకుండా అనేక రోజుల నుంచి కామన్ సర్వీస్ రూల్స్ అనే విషయాన్ని పెండింగ్ పెడుతూ అవకాశం ఉన్నప్పటికీ కూడా పదోన్నతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు జగిత్యాల జిల్లాలో ఎస్టీయు శాఖ ధర్నా చేపట్టడం జరిగింది. అనేక రకాలుగా అనేక రోజుల నుంచి ఉపాధ్యాయులు కష్టపడి ఇంటింటికి వెళ్ళి విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించుకొని తమ పాఠశాలల్లో మంచి ఫలితాలను సాధించుకుంటూ తల్లిదండ్రులను ఆకర్షించి వాళ్ళ పిల్లలందరినీ బడికి తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఈ మధ్యలో 15 రోజుల క్రితం మన జగిత్యాల జిల్లా విద్యాధికారి గారు ప్రకటించారు 4,000 పైసలకు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయినారని చెప్పి తెలియపరచడం జరిగింది. మరి ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క గొప్పతనంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క సంకల్పాన్ని ఈ సందర్భంలోనైనా ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు చేపట్టాలని, వారి యొక్క కోరికలను మన్నించాలని, పిఆర్సీని అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఉద్యోగ
ఉపాధ్యాయుల పెన్షనర్ల ఐక్యత, ఉపాధ్యాయుల పరిష్కృత సమస్యలను వెంటనే, ఉపాధ్యాయుల పరిష్కృత సమస్యలను వెంటనే పండిత్ పీటీ పోస్ట్ అభిగ్రహించండి. టిఆర్టీ నియామకాలని, టిఆర్టీ నియామకాలని, టిఆర్టీ నియామకాలని అపరిష్కృత సమస్యలను వెంటనే. కేజీబీబీ మోడల్ స్కూళ్ల సమస్యలను వెంటనే, కేజీబీబీ మోడల్ స్కూళ్ల సమస్యలను వెంటనే, కేజీబీబీ మోడల్ స్కూళ్ల సమస్యలను వెంటనే. అవాదు అవాదు ఎస్టియు జిందాబాద్ జిందాబాద్. మనం ఎంత గట్టిగా అడితే ఎమ్మెల్సీ గారు మన గొంతును అంత గట్టిగా వినిపించగలుగుతారు. ఉపాధ్యాయుల పరిష్కృత సమస్యలను వెంటనే, ఉపాధ్యాయుల పరిష్కృత సమస్యలను వెంటనే, ఉపాధ్యాయుల పరిష్కృత సమస్యలను వెంటనే. వాస్తవంగా సమ్మె నిరసన కార్యక్రమం అనేది ఎవరైనా విధి లేని పరిస్థితుల్లోనే చేపట్టబడడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమస్యల పరిష్కారానికి ఏ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు లేకుండా, ఉద్యమం లేకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకునేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక భావనతోనే స్వరాష్ట్రాన్ని కోరుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళ రాష్ట్రం ఏర్పడ్డ 5 సంవత్సరాల కాలంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించినటువంటి వర్గాలు వాళ్ళు విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలే కానివ్వండి కాక వారి సమస్యలు మాత్రం మరి ఎక్కడికెక్కడికే పేర్కపోవటం, ముఖ్యంగా నిర్లక్ష్యానికి గురి కావటం దురదృష్టకరమైనటువంటి ఒక అంశంగా భావించక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ ఏ విద్యార్థుల విద్యకు సంబంధించి అవకాశాలు మెరుగుపరచడంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రస్థానాన్ని నిలుపుకునే అవకాశం లభిస్తుంది, నిరుద్యోగ యువతకు ఏదైతుందో అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఏదైతుందో జాతీయ స్థాయిలో దేశంలో ఎక్కడ లేని విధంగా మెరుగైనటువంటి ఒక వేతపత్యాలు అమలు పొందేటటువంటి ఒక అవకాశం లభిస్తుందని చెప్పి నేను భావించాను. కానీ దురదృష్టం ఏంటంటే అటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక విద్యా అవకాశాలు మెరుగుపరచడమే కానివ్వండి, నిరుద్యోగ యువత కల్పించాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కానివ్వండి, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి ఒక వేతపత్యాలు మరి వారికి కల్పనలో ప్రభుత్వం శ్రద్ధ చూపెట్టకపోవటం ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మనం గమనిస్తున్నామని చెప్పంటున్నాం. రాష్ట్ర ఏర్పాటుతో సమాజంలో ధనిక నిరుపేద వర్గాలు అనేటువంటి ఒక తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన కేజీ టు పీజీ వరకు అని చెప్పని భావించాం. ఇవాళ ఏ ఆంగ్ల మాధ్యమంలో కేజీ టు పీజీ వరకు ఆంగ్ల ఉచిత నిర్బంధ విద్యా బోధన అంశాన్ని అమలు చేయడం జరుగుతుందని భావించినమో
చివరికి విద్యా హక్కు చట్టం కూడా అమలు నోచుకోకపోవటం మనం గమనిస్తామని చెప్పట్లేదు. వీళ్ళు హైకోర్టు ఏదైతే చీవట్లేసింది, హైకోర్టు చీవట్లేసింది. వీళ్ళు విద్యా హక్కు చట్టం అమలు సంబంధించి రాష్ట్రపతి చేపడుతున్నటువంటి చర్యలు ఏంటి? ఈ మాసం లోపల దానికి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. ఇవాళ మేము ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం గురుకుల, దళితులే కానీ బలహీన వర్గాలకు సంబంధించే కానీ వీళ్ళు ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయటం ఇది మంచి అంశం. ఇది కొత్తది కాదు, ఇది కొత్తది కాదు. గతంలో మనం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం. అనాథ నిరుపేద పిల్లలకి ఏదైతే ఉందో బాలికలకు కస్తూరిబా పాఠశాల ఏర్పాటు చేసుకున్నాం, దాని కొనసాగింపు కార్యక్రమం ఇది. కార్యక్రమాలు గమనించాల్సింది, ఇప్పుడు మీరు ఏ ఫిఫ్త్ క్లాస్ నుండి ఇవాళ ఈ బీసీ గురుకుల పాఠశాలల్లో చేరికకు సంబంధించినటువంటి ఒక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారో, ఇందులో ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చేటటువంటి ఒక విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేక సౌకర్యం లేకపోవడంతో కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంతో ఏమవుతుందంటే, వీళ్ళు ఇదే జ్యోతిబా పూలే ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ పొందేటటువంటి వాళ్ళందరూ కూడా మోర్ దాన్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ కమింగ్ ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్. దయచేసి గమనించండి, దీనికి కారణం ఏంటి? మన ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం లేక తెలుగులో మాత్రమే బోధన సౌకర్యం కొనసాగుతున్నాయి. కావలసిన ఒక బోధనా సిబ్బందిని మనం కల్పించుకోలేకపోతున్నాం. వీళ్ళు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి వచ్చే విద్యార్థులు ఏదైతే ఉందో వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో తర్ఫీజ్ పొంది రావడంతో, ఇటు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అందరూ కామన్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో వీళ్ళు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి వచ్చే విద్యార్థులు మాత్రమే ఇవాళ ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలను సౌకర్యం కల్పిస్తుంది తప్ప మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏదైతే ఉందో చేరికలో ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకత లేదు అని చెప్పంటున్నాను. నేను ఈ అంశాన్ని మన నర్సింగాపూర్ డాక్టర్ బాబాసాహెబ్ ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు గ్రహించారు వాస్తవం, జీవన్ రెడ్డి గారు అన్నది ఏ విధంగానైతే 3IIT ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చేటటువంటి విద్యార్థులు ప్రత్యేకంగా వారికి అవకాశం కల్పించ దొరుకుతుందో ఆ విధంగా కనీసం 50% అయినా కానీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులకు చేరిక రిజర్వ్ చేయగలిగినప్పుడు మాత్రమే ఏదైతే ఉందో మనం ప్రభుత్వ పాఠశాల పరిరక్షించుకున్న వాళ్ళం అవుతామని చెప్పండి. లేదు ఏమైతుంది, వీళ్ళ ఫిఫ్త్ అడ్మిషన్ పొందడానికి కొరకైనా కానీ వాళ్ళ పిల్లల్ని పట్టుకపోయి 4th ప్రైవేట్లో చదివించి 5th ఎగ్జామ్ రాపిస్తున్నాయి. మన ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇలా రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో వారే పేర్కొన్నారు 20,000 టీచర్ పోస్ట్ ఏదైతే ఖాళీ ఉన్నాయని చెప్పని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో శాసన వేదిక పేర్కొన్నారు. మరి 5 సంవత్సరాల కాలం గడిచిందే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో సంవత్సరానికి 1,000 మంది పదవి విరమణ పొందిన కానీ 5 ఏళ్ళలో ఇంకొక 5,000 దాని యాడ్ అవుతాయి, తగ్గాయి కదా. అంటే 20+5 25,000 ఉద్యోగాలు ఇక్కడ ఖాళీ ఉంటాయని చెప్పండి. ఇవాళ కనీసం 16,000 విద్యా వాలంటీర్ల ద్వారా బోధన నిర్వహిస్తుంది. అంటే అడ్మిటెడ్లీ 16,000 పోస్ట్ ఆర్ వేకెంట్. మరి ఎంత దాన్ని తగ్గించి కొసరతో చేసినా కానీ 16,000 అయితే ఖాళీలు ఉన్నాయని చెప్పండి. వాటి భర్తీలో చర్యలు చేపట్టారు. మీరు ఆశ్చర్యం ఏంటంటే 8,000 పోస్టులు భర్తీ చేయడానికి టీచర్ పోస్టులు, అవి స్కూల్ అసిస్టెంట్సే కానీ ఎస్జీటే కానీ పండిట్సే కానీ, ఇలా ప్రభుత్వం ఖాళీలను ప్రకటించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి ఇలా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయబడి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులను ప్రకటించి వాళ్ళ పోస్టింగ్ ఇవ్వలేకపోవటం అనేది ఇది వాస్తవంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పి మానవ హక్కుల ఉల్లంఘన కింద చెప్పండి.
వాళ్ళు వెయిటింగ్ లో పెడతారు. ఇక విద్యా వారంటీలతో ఏదైతుందో వ్యవస్థ కొనసాగించాలని చూస్తాం. అంటే ఏంటి, వీళ్ళ విద్యా వారంటీ నియామకం అయినట్టయితే వీళ్ళని తొలగించరాదు, వీళ్ళని తొలగిస్తే వీళ్ళు కోర్టుకు పోతారు. అంటే మళ్ళీ అంటే మనకు మనకే పంచాయతీ పెట్టుడు, మళ్ళీ మనకు మనకే పంచాయతీ పెట్టుడు అని చెప్పంటూ నేను నేనేమంటున్నా, మీరు ఎంపికైనటువంటి యొక్క టిఆర్టీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ ఇవ్వండి ముందు అకౌంటింగ్ ద్వారా. ఇంకెన్ని ఖాళీలు ఉంటాయో విద్యా వారంటీ నియామకం చేయండి, అదొక పద్ధతి. అది ఆ విధంగా కాకుండా ఇదే మన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు మరి ఆయన నిజంగా మరి ఆయన మంత్రిగా ఎట్లా పేర్కొనాలో నాకే చూస్తుంది అంటున్నాం. మీరు టీచర్ స్టూడెంట్స్ ప్రపోర్షనట్గా ఏదైతున్నదో టీచర్లు అధికంగా ఉండవని చెప్పి పేర్కొంటాడా? టీచర్స్ ప్యూపిల్ ప్రపోర్షనట్గా ఏదైతుందో టీచర్లు అధికంగా ఉండవని చెప్పంటారు. మరి అధికంగా ఉంటే నువ్వు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినవే? ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? మీరే ఇచ్చారు కదా. మరి అధికంగా ఉన్నట్టయితే మిత్రుడు అన్నట్టు విద్యా వారంటీ నియామకం ఎందుకు చేపడుతున్నావు నువ్వు? విద్యా వారంటీ నియామకం చేపడుతున్నావు చెప్పంటేనే ఉపాధ్యాయుల బోధకుల కొరత ఉందని చెప్పని నువ్వే చెప్తున్నట్టు అవుతుంది కదా. అంటే ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే కుట్ర కొనసాగుతుంది రాష్ట్రంలో చెప్పట్లో. ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాన్ని ప్రోత్సహించే విధంగా ఇప్పుడు ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు చెప్పంటూ నేను, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఇప్పుడు ఉన్నత స్థాయిలో డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ అడ్మిషన్ కావాలంటే ఒక దోస్తు ప్రక్రియ పెట్టిందా? ఈ దోస్తులు ఏంటి, చేరిక కోరుకునే విద్యార్థి ఏదైతుందో ఆన్ ఇస్ ఓన్ గెట్టి రిజిస్టర్. ఈ ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాయి, వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటే ఏదో వీళ్ళందరూ పట్టుకపోయి ఎన్ని రోజులు చెప్పింది ఇస్తా చెప్పిస్తారు. ప్రభుత్వ కళాశాలకి ఏదైతుందో మార్కెటింగ్ లేదు, ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ లేదు. మీరు ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేస్తుందా, నిలబెడుతుందా, నిర్వీర్యం చేస్తుందా? కనీసం మినిమం కామన్ సెన్స్ మనుషుడు హ్యావ్, మినిమం కామన్ సెన్స్ మనుషుడు హ్యావ్ అని చెప్పంటూ నేను. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలను ప్రోత్సాహించే విధంగా వాళ్ళు మార్కెటింగ్ సౌకర్యానికి అవకాశం ఇచ్చి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్లో అండ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఎనిబడికి అని ఇస్తారు. మేనేజ్మెంట్ దే ఆర్ రిజిస్టరింగ్ అండ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. వాళ్ళు తెచ్చుకొని చేసుకుంటున్నారు, వాళ్ళ కళాశాల భర్తీ అవుతున్న ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ప్రభుత్వ కళాశాలను మూతపడుతున్నారు. గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది నిజంగా ఇంత సమర్థవంతంగా నువ్వు నిర్వహించగలిగినట్టయితే నీ ప్రభుత్వ కళాశాలలు మూతపడడానికి కారణం ఎవరే? ప్రభుత్వం కాదా? నీ అసమర్థత కాదా? నీ వైఫల్యం కాదా అని చెప్పంటున్నా నేను. ఇవాళ ఏదైతుందో ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆత్మత్యాగాలు ఫలితాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ అలాంటి అమరులకు ఏదైతుందో వాళ్ళ కుటుంబం అవకాశం కల్పించకుండా ఇలా సమైక్యవాదులు ఏదైతుందో పక్కన పెట్టుకొని నువ్వు రాజ్యాంగం చేస్తున్నావు. సమైక్యవాదులు పక్కన పెట్టుకొని చెప్పి తెలంగాణ వ్యతిరేకించే వాళ్ళు పెట్టుకొని చెప్పంటాడు. ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు లేకుండా తెలంగాణ ఎక్కడదే? ఇక్కడ విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చింది ఎవరు? ఈ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కాదా? మీరే స్టూడెంట్స్ రోడ్ల మీద పంపిండ్రా, పోర్రా కూర్చో పోర్రా అని చెప్పని. తెలంగాణ వస్తే ఏదైతుందో మా జీవితాలు మా బతుకులు మెరుగైతాయి, విల్ గెట్ బెటర్ స్కేల్స్ అని చెప్పని, ఒక మంచి అవకాశాలు వస్తాయని చెప్పని. ఇవాళ ఏమైంది, మళ్ళీ యుద్ధం ఇచ్చే పరిస్థితి రావటం, కనీసం ఆనాడు ఉద్యమానికి ఏదైతుందో ఆటంకాలు లేకుండా. ఇవాళ ఉద్యమిద్దామంటే కూడా అనుమతులు ఇవ్వని చెప్పండి, ఉద్యమిద్దామంటే కూడా అనుమతులు ఇవ్వని చెప్పంటూ నేను. చివరి మైక్ పర్మిషన్ కూడా కల్పించకుండా అదుపు చేస్తుందని చెప్పాను. మేమున్న శిల్పూస్ నగర్ సర్సాపూర్ ఏదైతుందో ఒక అటవీ అధికారినిపై దాడి జరిగితే వాస్తవంగా అక్కడ ఆదివాసీలను ఏ విధంగా నిర్వాసితులు చేస్తున్నారు వాస్తవాన్ని గ్రహించాలని చెప్పని ఫ్యాక్ట్ ఫైండింగ్ మేము పోతామని చెప్పంటే మనం మంచిగా నిర్బంధించిందే. మేము శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులము, ఐఎమ్ రిప్రజెంటింగ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ. మాకు అనుమతి లేదు అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా కొనసాగు దయచేసి గమనించాలని చెప్పంటారు. ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద మనం నిరసన కారణంగా కొనసాగించాలన్న కానీ హైకోర్టు అనుమతిస్తేనే కానీ
హైకోర్టు డైరెక్షన్ ఇస్తేనే కానీ ఇవాళ ఇందిరా పార్క్ ఏది ధర్నా చౌక్ కొనసాగే పరిస్థితి లేదు అని చెప్పండి. లేదు అక్కడికి ఎక్కడ ఉప్పలు దాటి బయట పోమంటాడు, లేదు ఔటర్ రింగ్ రోడ్కి పోమంటాడు, ఔటర్ రింగ్ రోడ్కి పోమంటాడు అని చెప్పట్టు నేను. వాస్తవం ఇవాళ మీరు ఏదైతుందో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మీరు ఇవాళ మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారే కానీ సురేష్ కానీ మా హరికిరణ్ కానీ మీరందరూ కూడా చెప్పంటున్నా భూమన్న కానీ ఇవాళ ఉద్యమించే పరిస్థితి వచ్చిందని చెప్పంటే మీరు May 2018 మిత్రుడు అన్నట్టు వీళ్ళ పిఆర్సీకి సంబంధించి విస్పష్టమైన ప్రకటన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు 15th August ఏదైతుందో మీ పిఆర్సీ అమలు సంబంధించినటువంటి ఒక IR ప్రకటన వెలువడబోతున్నది. అందరు 15th August నాడు ఏదైతుందో జెండా వందల ముఖ్యమంత్రి జెండా ఎగుతుందంటే ఆయన ప్రసంగం లోపల ఏదైతుందో మీ IR ప్రకటన వస్తున్నప్పుడు చూస్తుంది. సంవత్సర కాలం గడుస్తుంది. మీరేమంటే మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పొల్లగాడు పొల్లగాడు అని చెప్పంటున్నా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి అనుభవం ఉంది, ఆయన ఇంతనే పిల్లగాడు, అయినా కానీ ఆయనకు కమిట్మెంట్ ఉంది అని చెప్పంటున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కొడుకు ఏదైతుందో పాదయాత్ర చేపట్టడమే కాదు రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటిని కూడా పరిశీలించి పరిగ్రహించి ముఖ్యంగా ముందుకు ఏదైతుందో ఏ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సహాయ సహకారాలను పొందగలిగేప్పుడు మాత్రమే మెరుగైన ఒక పాలన నేను ఇవ్వగలుగుతాను. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని ఏదైతున్నదో ఇమీడియట్ గా IR 27% ప్రకటన చేసిండ. IR 27% ప్రకటన చేసి మన ముఖ్యంగా ఏం చెప్తున్నాడు, ఈ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎక్కడ మంచి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన ఉండి దాలే నేను రాజ్యాంగం చేస్తా అనుకుంటున్నాను. కానీ ఎవరకాలే పోలీసు ఉండేదాన్ని అనుకుంటున్నా చెప్ప అంటున్నా. కానీ పోలీసు వాళ్ళే ఆయన కుంభ ముంచబోతున్నా అని చెప్పని కూడా నేను హెచ్చరిస్తున్నా చెప్పంటున్నా. పోలీసులు నమ్ముకొని రాజ్యం చేసిన వాడు ఎవరు కూడా పేరుకు రాలేదు, ఈయన కూడా పేరుకు రాడు అని చెప్పంటున్నా. ఎవడైనా అతి చేస్తే ప్రజాస్వామ్యం లోపల శిక్ష ఎదుర్కోక తప్పదు అని చెప్పంటున్నా. ప్రజాస్వామ్యం లోపల శిక్ష ఎదుర్కోక తప్పని చెప్పంటున్నా. మన నైజాంను ఎదిరించిన గడ్డ ఈ తెలంగాణ ప్రాంతం అని చెప్పండి. నువ్వెంత అని చెప్పంటు నేను దయచేసి వల్ల పొరుగు రాష్ట్రం 27% అన్నాడు, 43% ఇస్తే ఆంధ్ర రాష్ట్రము నేను 44 అన్నవే నువ్వు ముందు ఏదైతుందో నువ్వు 25% ప్రకటిస్తూ అయ్యా ముందు అయ్యారు 25% ప్రకటిస్తూ అని చెప్పంటున్నా. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఫ్రెండ్లీ గవర్నమెంట్ వాళ్ళు కలిసి పనిచేసుకుంటున్నా అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాను. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కావాల్సినటువంటి ఒక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది ప్రధానమని చెప్పంటున్నా. ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటుగా ప్రాథమిక స్థాయిలో విద్యను ఆంగ్ల మాధ్యమంలో మనం ప్రవేశపెట్టగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పించలేనంత వరకు ఇవాళ మన పాఠశాలల్లో చేరిక అనేది అది సాధ్యం కాదు. ఏ తల్లిదండ్రే కానీయా నెలకు 4000 సంపాదించినా కానీ మన పిల్లల భవిష్యత్తుకి ఏదైతుందో పిల్లల్ని పట్టుకపోయి మెరుగైన విద్యా బోధన కావాలని మా మనోహర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు పట్టుకపోయి ఆయన పల్లె చేరిగిస్తాను. ఎందుకు పిల్లల భవిష్యత్తు అంటూ నేను తల్లిదండ్రులు కూడా తప్పగొట్టా అని చెప్పంటూ నేను. నువ్వు ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతుందో అన్నాడు రాజశేఖర్ గారు సక్సెస్ఫుల్ విధానాన్ని ప్రవేశపెట్టిండే కొనసాగింపు లేకుండా మధ్యలో నిలిచిపోయిందని చెప్పండి. వీళ్ళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతుందో ఉపాధ్యాయ వర్గాలకు ఏదైతుందో వీళ్ళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల భవిష్యత్ అనేది పదవి విరమణ తదుపరి ప్రశ్నార్థకం అయిపోతుంది. వాళ్ళకి ఏదైతుందో మెరుగైనటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ ఉండాలని చెప్పారంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరింపబడాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. గవర్నమెంట్ మీద కూడా తక్షణమే పడే ఆర్థిక భారం లేదు, నీకు తక్షణమే పడే ఆర్థిక భారం లేదు. ఈ సిపిఎస్ ఎవరికి ఇప్పుడు ఈ లాస్ట్ 10 ఇయర్స్ ఎవరైతే నియామకం చేయబడ్డటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరి సిపిఎస్ వర్తిస్తుందో వాళ్ళ కొరకు మాత్రం ఇక ఉద్యమం వాళ్ళ రిటైర్మెంట్ ఎప్పుడవుతారు మరి ఎందుకు భయపడుతున్నావు అంటున్నావు. అప్పుడు రాజేవడో రాజ్యమే ఉందో నువ్వు ఉంటావు అనుకుంటున్నావు అప్పటిదాకా. సింపుల్ థింగ్,
అదే జగన్మోహన్ రెడ్డి పొలగారు తెలియగలడు ఏదైతుందో, ఇది నా మీద ఎట్లా బరువు పడలేదు, ఆ చిల్ల పోయిందో నాకెందుకు ఇది అని చెప్పని వాడు ఏంటో సాధకం పెడతా అని చెప్పాను. ఆమందరం కామన్ సెన్స్ ఉండాలి కదా, ఆమందరం కామన్ సెన్స్ ఉండాలి కదా, నేను చెప్పట్టు నీకు అది కూడా లోపు చెప్పలేకుంటే ఎట్లా చెప్పట్టుంది. దయచేసి ఏదైతుందో ఇలా ప్రభుత్వ విధానాలు మెరుగైందితో తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పండి, తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పండి. వీళ్ళు టీఆర్టీ సెలెక్టెడ్ టీచర్స్ ఏదైతుందో ముందుగా కౌన్సిలింగ్ చేపట్టండి, వాళ్ళు ముందుగా కౌన్సిలింగ్ చేపట్టి ఏదైతుందో వాళ్ళకు నియామక పత్రాలు అందిపచ్చేయండి. వాళ్ళకు నిరుద్యోగ యువత వాళ్ళ త్యాగాలతోనే ఏదైతుందో ఇవన్నీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నవా. ఈ టీఆర్టీకి ఎంపికైన ఉపాధ్యాయులు ఆనాడు ఒక నిరుద్యోగ యువత విద్యార్థులు ఏదైతుందో వాళ్ళ తోటి విద్యార్థులు ఆత్మ త్యాగాల బలిదానాలు చేస్తే నువ్వు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంది. వాళ్ళు ఎంపికైన వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వనే నువ్వు ఏమి రాష్ట్రము ఏమి ప్రభుత్వం మీద అని చెప్పండి, ఏమి రాష్ట్రం ఏమి ప్రభుత్వం అని చెప్పండి. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ కానివ్వండి, ఉద్యోగస్తులకి ఇండ్ల స్థలాలు ఇస్తా అని చెప్పంటావు, ఇల్లు కట్టిస్తా అని చెప్పంటావు, నీకు ఒక ఇల్లు కట్టుకోమని అందరికి ఇల్లు కట్టించుకోండి అయిపోయింది. ఏ భవన నిర్మాణమే కానీ లైఫ్ 100 సంవత్సరాలు ఉంటుంది, ఇట్స్ దట్ వైల్ కన్స్ట్రక్టింగ్ ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణం 100 సంవత్సరాల దాని జీవితకాలం ఉండే విధంగా నిర్మాణం చేయడం. మిమ్మల్ని సెక్రటరీ పరిశీలించాం, ఏ భవనం కూడా కనీసం ఇంకా 50-60 సంవత్సరాల లైఫ్ లేదానికి చెప్పండి. ఏం అవసరం ఉంది, ఎవడు అడుగుతున్నాడు, నువ్వైతే ఎట్లా పోయేది లేదు అక్కడికి, నువ్వైతే పోయేది లేదు. దేశంలో పరిపాలనా భవానికి సెక్రటరీ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు ఉండడం అంటే 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒక్కడ మిగిలిందని చెప్పట్లు. శాసనసభ శాసన మండలి భవనాలు ఏదైతుందో రియల్లీ చెప్తున్నా, హెరిటేజ్ హెరిటేజ్ అంత చక్కగా ఉండే భవనాలు అంటున్నా. ఎవరైనా హైదరాబాద్ పిల్లల్ని తీసుకపోతే ఇంకో ఇది శాసనసభ మనకు కావాల్సిన చట్టాలు రూపొందించాలని శాసనసభలు ఇక్కడ కూర్చుంటారు అని చెప్పని మీరే తీసుకుపోయినప్పుడు అంత బాగున్నాయని చెప్పంటున్నారు. శాసనసభకి ఏం కొను వచ్చింది, పక్కన పబ్లిక్ గార్డెన్ ఉన్నది, ఏదైనా నోబత్ పహాడ్ ఉన్నది, స్ఫూర్తి ఏదైతుందో అక్కడ అమరవీర స్థూపం ఉన్నది, ఇన్నుండంగా ఏదైతుందో ఆయన ఒక ట్రేడ్ మార్క్. ఈ భవనం ఎవరు కట్టిందంటే కేసీఆర్ కట్టింది. అరే నైజాంనే మర్చిపోయినట్టు ఒక తెలంగాణ గడ్డ నిన్నెక్కడ గుర్తుపెట్టుకుంటుందా, నువ్వు పోయిన తెల్లా నిన్ను కూడా మర్చిపోతాయని చెప్పంటే ఎవరిని గుర్తుపెట్టుకోదు. ఏమైనా చేసిన మంచి పని ఉంటే గుర్తుపెట్టుకుంటుంది. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వండి తలుస్తున్నావు అని చెప్పంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రవేశపెట్టింది ఘనత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆయన గుర్తుపెట్టుకుంది వాళ్ళు చెప్పండి. 108 ఒకనాడు ఏదైతే ఉందో ఎవరైనా ప్రమాదానికి గురైనట్టయితే ప్రమాదానికి గురైనటువంటి ఒక తరలించడానికి ధైర్యం చేయకపోదు. పోలీసులు ఎక్కడ పిలిచి భయాన్ని అడుగుతారు, కోర్టుకు రమ్మంటారు, ఇది ఓడిపెట్టుకో పంచాయతీ అని చెప్పని పెట్టుకోపోదు. 108 సర్వీస్ ఆరంభింపజేసి ఎక్కడ ఎవరు ప్రమాదానికి గురువైనా కానీ అరగంట లోపల ప్రభుత్వ ఆసుపత్రి చేర్చే విధంగా అంబులెన్స్ సర్వీస్ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పండి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి నిలబెట్టింది రాజశేఖర గారు అని చెప్పంటుంది. ఏమే మీరు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఏదైతుందో ఒక విశ్వాసంలో తీసుకొని ఒక కాన్ఫిడెన్స్ తో ఏదైతుందో పరిపాలన చేసింది ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పండి. నువ్వు చెయ్యు హర్షిస్తారు అందరు, నువ్వు చేస్తే నిన్ను కూడా హర్షిస్తారని చెప్పంటు నేను. ఇక్కడ నువ్వు ఆ విధంగా కార్యక్రమాలు చేపట్టకుంటా ఒక నియంత్రిత ధోరణి రాచరిక పాలన నేను కార్యక్రమాన్ని చేస్తా ప్రభుత్వాన్ని కొనసాగిస్తా అని చెప్పంటే ఇది కొనసాగేది కాదు అని చెప్పంటే దయచేసి వీళ్ళ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సంబంధించి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి, వీళ్ళ పదోన్నతులు ఇవ్వ 5 ఏళ్ళు అయింది, మీ ఏకీకృత సర్వీస్ ఉంటే ఏమైనాయా, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత కూడా నువ్వు వాటిని అమలు చేయలేకపోతున్నావు అని చెప్పంటే నీ అసమర్థత కాదే. నువ్వు న్యాయస్థానంలో చిక్కుబుళ్ళు పడుతున్నావు అని చెప్పంటే నువ్వు ఏం చేస్తున్నావు, నీ ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పంటే నేను మొత్తం జగిత్యాల జిల్లాకు ఒక్క ఎంఈఓనే, ఒక్క ఎంఈఓ 18 మండలాలు ఉంటే ఏమి నారాయణ ఇంకెవరున్నారే, ఒక్క ఎంఈఓ 18 మండలాలకు ఒక ఎంఈఓ అని చెప్పంటున్నాను.
మరి ఈ పదోన్నతులు లేవు, పదోన్నతులు నువ్వు అన్నాడు ఏమన్నావు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం మనకు వస్తే వెంటనే నాలుగొద్దులు ఏదైతే ఉందో అందరి సమస్యలు పరిశీలిస్తా, ఎవరు ప్రమోషన్ వాణి పోర్రా అని చెప్పానట, అందరూ సంబరపడ్డారా? ఇది ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఇలా మన వాళ్ళందరూ ఏదైతే ఉందో టీఆర్ఎస్ సంబంధించిన కారణం ఏంటి, ఆయన మీద ప్రేమ కాదు, ఒక ఉద్యమ పార్టీగా దాన్ని గుర్తించి ఏదైతే ఉందో, వీళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఒక ఉద్యమ నాయకుడిగా ఆ ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే ఉందో పాలన చేసి మన సమస్య పరిశీలిస్తా చెప్పారు. చివరికి ఏమైపోయింది, ఆయన స్వార్థ కుటుంబ రాజకీయాల కొరకు ఏదైతే ఉందో పాలన కొనసాగుతుంది తప్ప ఉద్యమ స్ఫూర్తి కొరబడ్డది. నేను ఉద్యమం చేసినప్పుడు మాత్రమే అది ఉద్యమం, ఇప్పుడు రాజకీయ పార్టీ నాకు ఉద్యమానికి సంబంధం లేదు. దయచేసి ఏదైతే ఉందో ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా కానీ నేను కొన్ని మీరు నా దృష్టి పెట్టుకొచ్చిన పేర్కొని నేను ఇంకా మిగిలిన సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా చెప్పంటూ నేను ఈ మీ ఇంటర్మీడియట్ పీరియడ్ మధ్యకాలానికి నిరుద్యోగ పూర్తి వస్తుందని చెప్పనుకున్నారు. ఇవాళ 61 సంవత్సరాల కాంగ్రెస్ 60 ఏళ్ళు అన్నది నేను ఈయన 50 పెంచింది 61 పాట వాడి నిజంగానే బాబు అంటున్నా నేను. మేము 1000 రూపాయలు పెంచి 2000 చేస్తామంటే ఓహో కాంగ్రెస్ వాళ్ళు 2000 చేస్తారా, మేము 2016 ఇస్తాం, 15 వేల కాంగ్రెస్ వాళ్ళు 60 చేస్తారా, మేము 60 ఉండడానికి కారణం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 60 సంవత్సరాలకు అమలు చేస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము 60 చేస్తామని చెప్పారు. నేను 61 చేస్తాడు సంతోషం బిడ్డ ఏ అడ్డంబడ్డం లేడు కదా, మరి ఎందుకు అర్థం చేస్తున్నావు ఈ మధ్యకాలం నువ్వు నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడంతో ఇప్పుడు ఈ 6 నెలల్లో కనీసం 600 మంది పదవి విరమణ పొంది ఉంటారే, మరిగా దయచేసి ఏదైతే ఉందో ఈ కాలయాపన వాద నిర్ణయాల అమలుకి ఏదైతే ఉందో మరి వాయిదా వేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పంటున్నా. మీరు ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆరంభ సూచకంగా మీరు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పట్టు నేను. ఇలా భవిష్యత్తు ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పడాలి, అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తేనే కానీ ఈ ప్రభుత్వాన్ని ఒప్పించడం సాధ్యం కాదు అని చెప్పాలి. మనలో మనకు విభజనతో ఏదైతే ఉందో పొద్దు గడపాలని చూస్తుంది, ఎవరికి వారు ఉద్యమించినా కానీ అల్టిమేట్గా ఏదైతే ఉందో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ సాధించుకోవడం జరిగిందో, ఇవాళ మన అభ్యర్థుల సాధన కొరకు కూడా ఏదైతే ఉందో మనం మీ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని మరి లొంగదీసే విధంగా పోరాటం చేయాలని చెప్పని మరి నాకు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉంటేనే మరి నాకు అన్నాడు ఏదైతే ఉందో నేను ప్రజల ఆమోదాన్ని పొందలేకపోయినా నాకు అనిపించింది అరే నేను ఎందుకు ఇట్లా అయిందిరా అని చెప్పని తర్వాత అనిపించింది శాసన మండలికి ఇవాళ 42 శాసనసభ నియోజకవర్గ ప్రతినిధి నేను ప్రాతినిధ్యం వచ్చే అవకాశం వచ్చింది. ఇవాళ తప్పకుండా పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి పట్టభద్రుల భాగం మీరు అని చెప్పండి, మీ అందరి యొక్క సహాయ సహకార అడ్డదండలతోనే ఇవాళ మీ ముందు నేను మాట్లాడే ఒక అవకాశం నాకు లభించిందయ్యా. ఇవాళ నాకు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే కాకుండా వ్యక్తిగతంగా నాతో ఉండే ఒక పరిచయంతో గత సుదీర్ఘ ప్రజా జీవితంలో మీరందరూ కూడా నన్ను గమనించిన వాళ్ళకి ఏదైతే ఉందో ఇలా ప్రజా సమస్య పరిష్కారానికి ఏదైతే ఉందో ద్వేషజాలు లేకుండా నిర్మోహమాటంగా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడగలుగుతున్న ఒక విశ్వాసంతో ఏదైతే ఉందో మీరందరూ నాకు అండగా నిలిచి ఇవాళ శాసన మండలి ఎంపీ కావడం తోడ్పడినందుకు మీకు అందరు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం లోపల ఏదైతే ఉందో నేను భాగస్వామికి అవ్వడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.